హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో ఓ మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతాన్ని మన కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతంకి కావాల్సిన పూజా సామాగ్రి, అలాగే మండపం అరేంజ్మెంట్స్, మండపంలోపు మనం వాడే పూజా సామాగ్రి, అవన్నీ మీకు నేను చూపిస్తాను. ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు సత్యనారాయణ స్వామి మండపం అరేంజ్మెంట్స్ని చూద్దాం. ఇలాంటి సత్యనారాయణ స్వామి పీఠ మనకు అన్ని టెంపుల్స్లో కూడా అవైలబిలిటీగా ఉంటుంది. దీన్ని తీసుకొచ్చుకొని పసుపు ఆయిల్ని కలిపి ఈ పీఠ మొత్తంకి బాగా అలంకరించుకోవాలి. ఇలా మనం పసుపు ఆయిల్ని కలిపి చేత్తో మొత్తం రాసి కుంకుమ అలాగే వరిపిండితో ఇలా బొట్లు పెట్టుకోవాలి. నాలుగు వైపులా కూడా ఇలాగే బొట్టులు పెట్టుకోవాలి. ఇది అలంకరణలో మెయిన్ స్టెప్, ఫస్ట్ స్టెప్. ఇలా నాలుగు వైపులా కూడా పసుపు నూనెను రాసుకొని బియ్యం పిండి ఇంకా కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్న ఈ పీఠని మన ఇంట్లో ఎక్కడైతే మనం ముందుగా ఈ పీఠను పెట్టాలనుకుంటున్నామో అక్కడ కాస్త ఆవు పంచకం ఉంటుంది కదా, అది మీకు అన్ని పూజా షాప్స్లలో అవైలబిలిటీగా ఉంటుంది. దీన్ని కాస్త చిలకరించుకొని చేతితో కాస్త రాయాలి. అలాగే ఆవు పేడ, దీన్ని కూడా మనం ఇది కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఇలా మనం పీఠ పెట్టాలనుకున్నంత ప్లేస్లో మొత్తం రాసుకోవాలి. మనం పీఠను ఎంత మేరకు అయితే పెట్టాలనుకుంటున్నామో అంతవరకు ఆవు పేడతో ఇలా రాసిన తర్వాత ఒక చిన్న ముగ్గును వేసి దానిపైన ఈ పీఠను పెట్టుకోవాలి. ఇప్పుడు పీఠ పైన కూడా బియ్యం పిండితో మరో చిన్న ముగ్గు వేసుకోండి. ఇలా ఓ చిన్న ముగ్గును వేసిన తర్వాత దానిపైనుండి ఒక వైట్ క్లాత్ని వేసుకోవాలి. ఇలా వైట్ క్లాత్ వేసిన తర్వాత దానికి ఒక రెండు నుంచి మూడు బొట్లు పెట్టుకోవాలి. పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకొని ఓ రెండు గ్లాసుల బియ్యం తీసుకొని ఈ వైట్ క్లాత్ మొత్తం పరుచుకోవాలి. పూజ అనంతరం ఈ బియ్యం ఏం చేయాలో నేను మీకు ఎండింగ్లో చెప్తాను. ఇలా బియ్యంని చేతితో పరుచుకున్న తర్వాత మండపం అరేంజ్మెంట్స్ని చూద్దాము. ఈ సత్యనారాయణ స్వామి పీఠకి నాలుగు వైపులా మామిడాకులని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మామిడాకులను పెట్టుకోవాలి. మీ దగ్గర అవైలబిలిటీగా ఉంటే అరిటాకులను కూడా పెట్టుకోవండి. ఇప్పుడు ఇది పాలవెల్లి. దీన్ని మనం పైన శిఖరం లాగా కడతాము. ఇది మనము మండపంలో కలశం పెట్టుకుంటాం కదా, ఆ కలశం పైన ఖచ్చితంగా ఇది పెట్టాలి. ఇలా ఐదేసి పువ్వులని ఒక్కొక్క వరుసగా కుచ్చుకుంటూ ఐదు వరుసలని ఒక చిన్న కార్డ్బోర్డ్కి కుచ్చుకుంటే ఈ పాలవెల్లి అనేది మనకు తయారైపోతుంది. దీన్ని కలశం పైన అరేంజ్ చేసుకుంటాము. ఇప్పుడు సత్యనారాయణ స్వామి ఫోటోకి గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని మండపంలో పెట్టుకోవాలి. ఇప్పుడు కలశం కోసం అని చెప్పేసి ఒక రాగి చెంబుకి పసుపుతో పూజించుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని ఒక మామిడాకుతో కంకణం కట్టి అలాగే బంతిపూల దండను కూడా ఒక దాన్ని కట్టి రెండు తమలపాకులను పెట్టి దానిపైన మన కలశంను ఉంచుకోవాలి. ఇప్పుడు మండపంలో నవగ్రహాలని ప్రతిష్టాపన చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక్కొక్క ప్లేస్లో తొమ్మిది ప్లేస్లలో రెండు రెండు తమలపాకులను ఉంచుకోవాలి. తొమ్మిది ప్లేస్లో రెండు తమలపాకులు, ఒక్కో తమలపాకు పైన రెండు పోకలు, ఒక కజ్జూర, అలాగే ఒక 1 రూపీ కాయిన్ కూడా పెట్టుకోవాలి. ఈ నవగ్రహాల అన్ని ప్లేసెస్లో రెండు పోక, ఒక కజ్జూర, ఒక కాయిన్ ఇలా పెట్టుకుంటే మనకి నవగ్రహ ప్రతిష్ట అనేది అయిపోతుంది. ఇప్పుడు కలశం నిండుగా బియ్యంని తీసుకొని దానిపైనుంచి ఒక కొబ్బరికాయను పెట్టి కోన్ షేప్లో ఒక బ్లౌజ్ పీస్ని చేసుకుని దానిపైన పెట్టుకోవాలి. ఇప్పుడు గౌరమ్మని ప్రిపేర్ చేసుకుందాము. గౌరమ్మని ఇంకా వినాయకుడిని, ఈ రెండింటి ప్రిపరేషన్ కోసం మనం పసుపునే యూజ్ చేస్తాము. పసుపులో కాసిని వాటర్ కలుపుకొని ఒక చిన్న ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా తడి ముద్దను తయారు చేసుకున్న తర్వాత రెండు ఈక్వల్ పార్ట్స్ లాగా తీసుకొని ఫస్ట్ వినాయకుడిని తయారు చేసుకుందాము. ఈ పసుపు ముద్దని చిన్నగా కోన్ షేప్ లాగా, అంటే మన పర్వతం షేప్ లాగా అంటారు కదా, అలా పొడవుగా చేసుకుంటే మనకి వినాయకుడి ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. చూసారుగా, ఇలా పొడవుగా కోన్ షేప్ లాగా చేసుకుంటే మనకి వినాయకుడి ప్రిపరేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని మిగిలిన పసుపు ముద్దతో గౌరమ్మను చేసుకోవాలి. ఈ చిన్న ముద్దని ఇలా ఈ 3 ఫింగర్స్ తోటి ఒక్కొక్క కార్నర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా 3 ఫింగర్స్ని యూజ్ చేసుకొని 3 కార్నర్స్ని చేసుకోవాలి. మన చూపుడు వేలిని ఇలా మధ్యలోకి ఒక గుంటలాగా చేసుకొని మిడిల్ ఫింగర్ని థమ్ ఫింగర్తో ఒక కార్నర్ని చేసుకోవాలి. 3 వైపులా కూడా అలాగే 3 కార్నర్లను చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 3 కార్నర్లు చేసుకుంటే మనకి గౌరమ్మ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు అన్ని వైపులా కుంకుమతో బొట్టు పెట్టుకుంటే మనకు వినాయకుడి గౌరమ్మ ప్రిపరేషన్ అనేది అయిపోతుంది. గౌరమ్మకి 3 వైపులా, వినాయకుడికి 4 వైపులా కుంకుమతో బొట్లు పెట్టుకుంటే వీటి ప్రిపరేషన్ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పసుపు వినాయకుడిని, గౌరమ్మని మండపంలో పెట్టేటప్పుడు ఒక చిన్న ప్లేట్లో 2 బ్లౌజ్ పీస్లను పెట్టుకుని ఆ బ్లౌజ్ పీస్ల పైన ఒక ఎండు కొబ్బరి నుంచి ఆ ఎండు కొబ్బరిలో 2 తమలపాకులను పెట్టుకుని ఆ తమలపాకుల్లో ఈ గౌరమ్మని వినాయకుడిని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కలశం ముందు కాస్త ప్లేస్ చేసుకొని అక్కడ ఈ గౌరమ్మని వినాయకుడిని పెట్టుకోవాలి. ఈ గౌరమ్మని వినాయకుడిని ఉంచిన తమలపాకులో కూడా 2 పోకలు 1 కజ్జూరను కూడా పెట్టుకోవాలి. అలాగే దూదితో చిన్న వస్త్రంలాగా చేసుకొని ఇందులో పెట్టుకోవాలి. ఈ మండపంలో కంపల్సరిగా 1 నెయ్యి దీపాన్ని పెట్టుకోవాలి. అది మట్టి ప్రమిదలతోటైతే మరీ మంచిది. ఈ నెయ్యి దీపం కోసం ఆవు నెయ్యిని వాడండి. ఈ ఆవు నెయ్యితోనే మనం నెయ్యి దీపం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న స్వామివారి చిత్రపటానికి ఓ చిన్న పూలమాలని అలాగే దూదితో తయారు చేసిన వస్త్రాన్ని వేసుకోవాలి. ఈ వస్త్రం ప్రిపరేషన్ మీకు తెలియకపోతే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను దాన్ని మరో వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ మొత్తం అయిపోయిన తర్వాత ముందుగా పెట్టుకున్న నవగ్రహాల ప్లేసుల్లో అరటి పండ్లని, జామ పండ్లని, యాపిల్స్ని, ఈ 3 ఇంటిని పెట్టుకోవాలి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఫ్రూట్ పెట్టుకోండి. అరటిపండు, జామపండు, యాపిల్, అలాగే పోక, ఖర్జూర, 5 రకాల ఫ్రూట్స్ అవుతాయి. ఈ మండపంలో ఖచ్చితంగా 5 రకాల ఫ్రూట్స్ని వాడాలి. జామకాయ, అరటిపండు ఖచ్చితంగా వాడాలి. మిగిలిన యాపిల్ కానీ మీకు ఏ ఫ్రూట్ నచ్చితే ఆ ఫ్రూట్ని పెట్టుకోవచ్చు. ఇది మనకి అసలైన మండపం ప్రిపరేషన్. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు మండపం యొక్క అరేంజ్మెంట్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూసారుగా, స్వామివారి చిత్రపటానికి మాల, ఇంకా వస్త్రము, అలాగే ఒక చిన్న దూది వస్త్రంని కలశంకి పైన కూడా పెట్టుకోవాలి. ఇది మనకి సత్యనారాయణ స్వామి మండపం యొక్క అరేంజ్మెంట్స్. బంతిపూలతో అలంకరణ ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి 2 రకాల ప్రసాదాలను వాడతాము. ఒకటి పొడి ప్రసాదము, మరొకటి సిరా నైవేద్యము. ఇప్పుడు ఈ పొడి ప్రసాదం ప్రిపరేషన్ని చూద్దాము. మీరు ఏ కప్పుతో కొలిచినా, గ్లాస్తో కొలిచినా 5 కప్పుల రవ్వను తీసుకోవాలి. మీరు ఎంత చిన్న సైజు కప్పు తీసుకున్నా కానీ 5 కప్పులు తీసుకోవాలి. 5 అనేది ప్రామాణికం. ఇలా 5 కప్పుల రవ్వకి 5 కప్పుల చక్కెరని తీసుకోవాలి. ఈ చక్కెర ప్రసాదంలోకి 4 ఇలాచీలని మెత్తగా నూరుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే చిరోంజి, ఇది మనకు సారపలుకులు అంటారు కదా, వీటిని కూడా 1 గుప్పెడు వేసుకోవాలి. అలాగే కాజు, బాదం, కిస్మిస్, ఈ 3 ఇంటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పొడి ప్రసాదంలోకి వేసుకోవాలి. చూసారు కదా, ఈ సైజు కట్ చేసుకుంటే వీటిలోకి బాగా కలిసిపోతుంది. మనం ఇందులోకి 1 స్పూన్ వరకు ఆవు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా ఆవు నెయ్యిని వేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. మనకి పూజ జరుగుతున్నప్పుడు పంతులు గారు, మనము 5 కథలకి 5 కొబ్బరికాయలు కొడతాం కదా, ఆ 5 కొబ్బరికాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకుంటాము. అలాగే జామకాయ, యాపిల్, దానిమ్మ గింజలు, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోమంటారు. అది మనకు పూజ జరుగుతున్నప్పుడు పంతులు గారు చెప్తారు, అప్పుడు వేసుకోవాలి, ఇప్పుడు ముందుగా వేసుకోకూడదు. ఇంకో ప్రసాదము సిరా నైవేద్యము. ఈ సిరా నైవేద్యం మన అందరికీ ఎలాగో తెలిసినదే, అందుకే జస్ట్ నేను ఒక పిక్ చూపించాను అంతే. ఇప్పుడు పంచామృతం ప్రిపరేషన్ని చూద్దాము. పంచామృతం కోసము ఆవు పాలు 1/2 లీటర్ తీసుకోవాలి. ఈ 1/2 లీటర్ ఆవు పాలలో 2 స్పూన్ల తేనెను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యిని వేసుకున్న తర్వాత పాలను ఎక్కువసేపు కలపాలి. ఇలా ఎక్కువసేపు కలిపితేనే ఈ నెయ్యి అనేది కాస్త కరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ పెరుగు. ఈ పెరుగును కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. చివరగా
5 స్పూన్స్ చక్కెరను వేసుకుంటే ఈ పంచామృతం ప్రిపరేషన్ అనేది రెడీ అయిపోతుంది. పంచామృతం కోసం మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర, అలాగే పెరుగు. ఈ 5 కలుపుకుంటేనే పంచామృతం అనేది రెడీ అయిపోతుంది. ఈ పంచామృతాన్ని స్వామివారి విగ్రహానికి అభిషేకంగాను అలాగే తీర్థంగాను వాడతాము. ఈ ప్రసాదాలు పంచామృతం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత స్వామివారి మండపం ముందు పెట్టుకోవాల్సిన పూజ సామాను పసుపు, కుంకుమ, బుక్క, గులాలు. ఈ బుక్క గులాలు మనకు అన్ని రకాల పూజ షాప్లో అవైలబిలిటీగా ఉంటాయి. అలాగే చిన్న స్వామివారి విగ్రహము, ఇది మనం అభిషేకం చేసుకోవడానికి వాడుకునే విగ్రహము. ఇది మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే అన్ని రకాల సిల్వర్ షాప్స్లో అవైలబిలిటీగా ఉంటుంది. అలాగే అక్షింతలు, ఒక చిన్న దూది వస్త్రము, మంగళహారతి, కంకణాలు, విడి పువ్వులు, 1-2 గ్లాసులలో బియ్యం పోసి పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న రాగి చెంబులో వాటర్ పోసుకోవాలి. ఇది మనకు పూజా వాటర్కి సరిపోతుంది. ఆచమనం చెప్పుకోవడానికి, అలాగే మనము అక్షింతల్ని విడుచుకోవడానికి వాటర్ ఈ రాగి చెంబులో తీసుకుంటే సరిపోతుంది. కొన్ని హాతి కర్పూరం బిళ్ళలు, 1 చిన్న రాగి గ్లాసు, 1 స్పూను, అదే తాలి ఉద్దరిని అంటారు కదా, వాటిని కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఆచమనం చెప్పుకోవడానికి సరిపోతున్నాయి. ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి 5 కథలకి గాను 5 కొబ్బరులు, కలశానికి 1 కొబ్బరికాయ, గణేష్ పూజకు 1 కొబ్బరికాయ, అలాగే పీఠను కదిలించేటప్పటికి 1 కొబ్బరికాయ, ఇలా 8-9 కొబ్బరికాయలు వరకే అవసరం ఉంటాయి. మనకి హడావిడి లేకుండా నిదానంగా ఇలా చేసి పెట్టుకోండి. పూజారి వచ్చిన తర్వాత మనకి అంత పెద్ద హడావిడి అనేది ఏముండదు. వాళ్ళు వచ్చారంటే తొందర పెడుతూ ఉంటారు కదా. ఇలా అన్నింటినీ మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే పూజా విధానం అనేది మనకి చాలా ఈజీ అయిపోతుంది. కొత్తగా చేసుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మనం ముందు నుంచి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే వారికైతే వాళ్ళకి ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ముందే తెలుసుంటాయి. ఎవరికైనా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి అని అనుకుంటే వాళ్ళకి కాస్త ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వ్రతాని కోసం మనం వాడిన బియ్యంని ఓ మంచి రోజు చూసుకొని వండుకొని దేవునికి నైవేద్యంగా పెట్టి కలశంలోని కొబ్బరికాయను కొట్టి అదే అన్నంని మనం నైవేద్యంగా స్వీకరించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసమైనా, మరిన్ని ఫుడ్ రెసిపీస్ కోసమైనా అమ్మతో వంట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.